కమీడియన్ సునీల్ హీరోగా మారిన తర్వాత ప్రేక్షకులకు పెద్దగా ఎక్కడం లేదు వరుసగా ఫ్లాప్లు రావడం మొదలయ్యాయి ఆ తర్వాత చాలా రోజులు సినిమాల్లో కనిపించలేదు గత కొన్ని రోజుల నుండి మళ్ళీ కమేడియన్ పాత్రలు చేస్తున్న సునీల్ నిలదొక్కుకోలేకపోతున్నాడు తాజాగా ఎఫ్ త్రీ సినిమాలో ఓ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది గతంలో వెంకటేష్ వరుణ్ తేజ్లతో కలిసి ఎఫ్ టూ అనే సినిమా చేశాడు అనిల్ రావిపుడి ఈ సినిమా మంచి హిట్ను సొంతం చేసుకుంది ఈ సినిమాలో వెంకీ వరుణ్ కామెడీ సినిమాకి హైలైట్ ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు అనిల్ ఈ సినిమాలో వెంకీ వరుణ్లతో పాటు మరో హీరో కూడా ఉండనున్నాడు అయితే ఈ మూడో హీరో ఎవరో కాదు ఒకప్పుడు కమెడియన్గా అలరించి ఈ మధ్య హీరోగా మారిన సునీల్ ఈ సినిమాలో సునీల్కు ఓ విభిన్నమైన పాత్ర ఇవ్వబోతున్నారట అది పరమ పీనాసి పాత్ర అని తెలుస్తుంది ఫిల్మ్ సర్కుల్లో వినపడుతున్న దాని బట్టి ఆహనా పిల్లంట సినిమాలో కోటా శ్రీనివాసరావు వేసిన అతి పిసినారి పాత్రని ఎఫ్ త్రీలో సునీల్తో చేయిస్తున్నారట సునీల్ పిసినారి పాత్రే ఎఫ్ త్రీకి హైలైట్ గా చెబుతున్నారు ఆ పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందట వెంకీ వరుణ్ తేజ్లకు సునీల్ ఓ రెస్టారెంట్ పెట్టుకుంటానంటే వడ్డీకు అప్పిస్తాడని అయితే వాళ్ళు దివాలా తీస్తారని దాంతో వడ్డీతో సహా తన అప్పు తీర్చమని సునీల్ వెంటపడతారని తెలుస్తుంది రోజు రోజుకి వడ్డీ పెంచేసే పాత్రలో సునీల్ తన నటా విశ్వరూపాన్ని చూపించబోతున్నారట ఇక ఈ పాత్ర కోసం ముందుగా రాజేంద్ర ప్రసాద్ను అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ పాత్రలో సునీల్ కనిపించనున్నాడు ఇక ఎఫ్ త్రీ సినిమా డబ్బు చుట్టూ తిరుగుతుందని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎఫ్ త్రీ షూట్ ఈ మధ్యనే మొదలైంది శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడి మళ్ళీ పరిస్థితులు అదుపులోకి వచ్చాక కొంతకాలం క్రితం తిరిగి ప్రారంభమైంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం